హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేస్ అని. ఫ్రెండ్స్, ఆన్లైన్ క్విజ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఇది నేను చేస్తున్నటువంటి 30వ భాగము. సో 29 పార్ట్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. సో వాటిని కూడా చెక్ చేయండి ఒకసారి. సో ప్రీవియస్ పార్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం. ఒకటి, ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్, లయోన్స్, ఫ్రాన్స్లో ఉంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఎక్కడ ఉంది? వియన్నా, ఆస్ట్రియా. 3, జైనమత గ్రంథాల లేదా జైనమత పవిత్ర గ్రంథాలు ఏవి? ఆన్సర్, త్రిరత్నాలు. నెక్స్ట్, ఫరక్కా థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్, పశ్చిమ బెంగాల్. జుడాయిజం మతస్థాపకుడు ఎవరు? ఆన్సర్, మోజెస్. నెక్స్ట్ 1, యూపీఎస్సి తొలి చైర్మన్ ఎవరు? సర్ రాస్ బర్కర్. 7, భారతదేశ సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు? ఆన్సర్, లార్డ్ కార్న్ వాలిస్. 8, మొదటిసారిగా ఈవీఎంలను ఏ రాష్ట్రంలో ఉపయోగించారు? ఆన్సర్, కేరళ. 9, తెలంగాణ అధికారిక భాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్, సెప్టెంబర్ 9. నెక్స్ట్ 10, రాజ్యాంగంలో ఏ నిబంధన జాతీయ భాష గురించి పేర్కొంటుంది? ఆన్సర్, 343వ ఆర్టికల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కూడా మరొక 10 బిట్స్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్ ఆన్సర్స్ని. 1, ఆపరేషన్ థండర్ దేనికి సంబంధించింది? 2, అరబ్బులు మొదటిసారిగా భారతదేశంలో ఏ పన్ను విధించారు? 3, అలెగ్జాండర్ సైన్యం హిమాలయ పర్వతాలలోని ఏ కనుమల గుండా భారత్కు రావడం జరిగింది? 4, కలకత్తా మిషనరీస్ ఆఫ్ చారిటీ స్థాపించిన వారు ఎవరు? 5, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన సంఘటనను ఏ పేరుతో పిలుస్తారు? నెక్స్ట్ 1, భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు లేదా హంగ్ పార్లమెంట్ ప్రారంభమైన సంవత్సరం? 7, అష్టప్రధానులు ఎవరి ఆస్థానంలో మంత్రులుగా ఉన్నారు? 8, కాళిదాసు సమ్మేళన అవార్డు ప్రకటించే రాష్ట్రం ఏది? 9, ఐ డేర్ పుస్తక రచయిత ఎవరు? 10, ఆధునిక బ్రహ్మ సమాజ పితామహుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.